గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో ఎస్ప్రెసో కాఫీ తయారు చేయటం నేర్చుకుందాం. ఇక్కడ చూస్తున్నది ఎస్ప్రెసో కాఫీ మేకర్. ఇక్కడ చూస్తున్న మెషిన్ ఎక్కువ ధరది కాకపోయినా ఇటువంటి మెషిన్తో కూడా మంచి ఎస్ప్రెసో తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఒక ఎస్ప్రెసో షాట్ మాత్రమే తీసుకోగలము. ఈ ఎస్ప్రెసో కాఫీ మేకర్ని ఉపయోగించి ఒక పెద్ద కప్పు కాఫీని తయారు చేయటం ఇక్కడ నేను చూపిస్తున్నాను. ముందుగా ఈ ఎస్ప్రెసో కాఫీని తయారు చేసుకోవటానికి కావలసినవి ఏమిటో చూద్దాం. ఎస్ప్రెసో కాఫీ మేకర్, కాఫీ బీన్స్ 15 గ్రాములు, 2 లెవెల్ టేబుల్ స్పూన్స్. కాఫీ గింజల్ని గ్రైండ్ చేసుకోవటానికి కాఫీ గ్రైండర్, చల్లటి పాలు 200 మిల్లీలీటర్లు. ఇక్కడ నేను మేగడ తీసిన పాలని ఉపయోగిస్తున్నాను. నీళ్లు 150 మిల్లీలీటర్లు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ రుచికి తగినంత, లేదంటే పొడి చేసిన పంచదార రుచికి తగినంత. డిజిటల్ థర్మామీటర్, పాలని స్టీమ్ చేసుకున్నప్పుడు కావలసిన టెంపరేచర్ వచ్చిన తర్వాత స్టీమ్ చేయటం ఆపేయాలి, లేకపోతే పాలు బాగా వేడెక్కి తాగేటప్పుడు నోరు కాలుతుంది. అలా జరగకుండా ఉండటానికి ఈ డిజిటల్ థర్మామీటర్ ఉపయోగించి పాలని స్టీమ్ చేసుకుంటే కావలసిన టెంపరేచర్ రాగానే స్టీమ్ చేయటం ఆపేయచ్చు. ముందుగా ఈ కాఫీ మేకర్లోని భాగాలని చూద్దాం. మూత తెరిస్తే దీని కింద నీళ్లు పోసుకోవటానికి చిన్న ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని ఉపయోగించి పాలని స్టీమ్ చేసుకుంటాము, అలాగే కాఫీ కూడా తయారు చేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నది స్టీమ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ చేసుకోవటానికి ఉపయోగించే స్టీమ్ కంట్రోల్ నాబ్. ఇది స్టీమర్ నాజిల్. ఇక్కడ చూస్తున్న భాగాన్ని పాలల్లో పెట్టుకుని స్టీమ్ చేసుకుంటాము. ఇక్కడ చూస్తున్నది స్టీమ్ అండ్ కాఫీ స్ట్రెంగ్త్ సెలెక్టర్ నాబ్. ఈ నాబ్ని ఉపయోగించి స్టీమ్ చేసుకోవచ్చు. అలాగే కాఫీ తయారు చేసుకునేటప్పుడు స్ట్రాంగ్గా కావాలనుకునే వారికి స్ట్రాంగ్గాను, పల్చగా కావాలనుకునే వారికి పల్చగాను, లేదా మీడియంగా కావాలనుకుంటే ఆ రకంగాను అడ్జస్ట్ చేసుకోవటానికి ఈ నాబ్ని ఉపయోగిస్తారు. ఇక్కడ గీతల్ని చూస్తున్నారు. ఈ గీతల వెంబడే ఈ నాబ్ని జరుపుకుంటూ మధ్యలోకి తీసుకువచ్చారంటే, ఇక్కడ మెషిన్ మీద కాఫీ కప్పు బొమ్మ చూస్తున్నారు కదా, అక్కడ పెట్టుకుంటే స్ట్రాంగ్ ఎస్ప్రెసో కాఫీ వస్తుంది. ఈ నాబ్ని ఈ కాఫీ కప్పు బొమ్మ దగ్గర నుంచి కుడివైపుకి జరుపుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని పల్చటి డికాక్షన్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది కాఫీ పౌడర్ ఫిల్టర్, దాని హోల్డర్. ఇక్కడ చూడండి, ఈ రకంగా ఉంటాయి. ఇది డ్రిప్ ట్రే. కాఫీ తయారు చేసుకునేటప్పుడు కాఫీ ఫిల్టర్లో నుంచి చుక్కలు కింద పడితే రొచ్చు కాకుండా ఈ డ్రిప్ ట్రేలోకి కలెక్ట్ అవుతాయి. కాఫీ కెరాఫ్, కాఫీ డికాక్షన్ తయారైనప్పుడు ఇందులోకి పడుతుంది. మిల్క్ ఫోమింగ్ మగ్, ఈ మగ్ని ఉపయోగించి పాలని స్టీమ్ చేసుకుంటాము. దీని మూతి దగ్గర పాయింటెడ్గా ఉంది, గమనించారు కదా, ఆ రకంగా ఉండబట్టి ఫోమింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కాఫీ తయారు చేసుకున్న తర్వాత డిజైన్స్ వేసుకోవాలంటే ఈ రకమైన పాయింటెడ్ మూతి ఉన్న మగ్గు వాడితే తేలిగ్గా డిజైన్స్ వేసుకోవచ్చు. కాఫీ గింజల్ని తెచ్చుకున్నప్పుడు ఏదైనా ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నది కాఫీ గ్రైండర్. కాఫీ గ్రైండ్ చేసుకోవటానికి ఒక గ్రైండర్ని సెపరేట్గా పెట్టుకోండి. అంతేగాని ఇదే గ్రైండర్ని ఉపయోగించి స్పైసెస్ గ్రైండ్ చేయకండి, లేకపోతే ఆ వాసనలు ఈ కాఫీ పొడిలోకి దిగి కాఫీ రుచి పాడవుతుంది. కాఫీ బీన్స్ తీసుకుని ఈ గ్రైండర్లో వేసుకుని దాని మీద మూత పెట్టుకుని ఆ మూతకే ఉన్న స్విచ్ని నొక్కుతూ గ్రైండ్ చేసుకోండి. కానీ గ్రైండ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, మరీ మెత్తగా పొడి చేయకండి, కాస్త బరకగానే ఉండేటట్టుగా పొడి చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు ఈ రకంగా పొడి తయారు చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని వేళ్ల మధ్య పట్టుకుని నలిపారంటే కాస్త బరకగా ఉండాలి. ఈ రకంగా గ్రైండ్ చేసుకుని ఆ కాఫీ పొడిని
ఒక పేపర్ ప్లేట్లోకి మార్చుకోండి. ఈ కాఫీ పొడిని ఉపయోగించి ఎస్ప్రెసో కాఫీ తయారు చేద్దాం. ఈ కాఫీ గ్రైండర్ని నీళ్లతో కడగకూడదు. ఒక పేపర్ నాప్కిన్ని తీసుకుని శుభ్రంగా తుడవండి. ఇలా తుడుచుకున్నాక ఈ కాఫీ గ్రైండర్ని ఏదైనా పొడి ప్రదేశంలో పెట్టుకోండి. ఈ ఎస్ప్రెసో కాఫీ మేకర్ని తీసుకుని దాని పైన మూత తెరిచి ఆ ట్యాంకులో 150 మిల్లీలీటర్ల నీళ్లు పొయ్యండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకుని గట్టిగా బిగించండి. ఇందాక కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పొడిని ఈ ఫిల్టర్లోకి వేసుకోవాలి. పేపర్ ప్లేట్ని మడుచుకుని జాగ్రత్తగా ఆ పొడిని ఈ ఫిల్టర్లోకి మార్చుకోండి. ఇప్పుడు నేలపైన పెట్టి కొద్దిగా తట్టారంటే ఫిల్టర్ బౌల్లోని ఈ పొడి సమంగా పరుచుకుంటుంది. ఈ కాఫీ మేకర్తో ఇచ్చే స్పూన్ యొక్క వెనక భాగంతో దీనిపైన పెట్టి కొద్దిగా నొక్కారంటే పొడి ఆ గిన్నెలో చదునుగా పరుచుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు ఈ రకంగా తయారు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ లోపల నంబర్లు చూస్తున్నారు కదా, ఆ నంబర్ ప్రకారం 2 షాట్స్కి సరిపడా పొడిని వేశాము. కానీ మంచి ఎస్ప్రెసో రావాలంటే 1 షాట్కే ఇంత పొడిని ఉపయోగించాలి. ఈ ఫిల్టర్ని తీసుకొచ్చి దాని హోల్డర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫిల్టర్ హోల్డర్ని కాఫీ మేకర్కి ఫిక్స్ చేయండి. దాని కింద అంటే డ్రిప్ ట్రే పైన ఈ కాఫీ కెరాఫ్ని పెట్టండి. ఇప్పుడు ఎస్ప్రెసో తయారు చేసుకోవటానికి కాఫీ మేకర్ రెడీ అయింది. ఇప్పుడు ఎస్ప్రెసోని తయారు చేసుకుని ఆ పైన దానిని ఉపయోగించి కాఫీని తయారు చేయటం చూద్దాం. ముందుగా స్టీమ్ కంట్రోల్ నాబ్ని పూర్తిగా మూసేయండి. ఎస్ప్రెసో తయారు చేసుకోవటానికి సెలెక్టర్ నాబ్ని పట్టుకుని మధ్యకి జరపండి. ఇప్పుడు కాఫీ మేకర్ స్విచ్ ఆన్ చేయండి. ఇక్కడ కనబడటానికి వీలుగా ఉంటుందని కెరాఫ్ కింద తెల్ల ప్లేట్ని పెట్టాను. కొన్ని నిమిషాలు అయ్యేసరికి గమనించండి, ఫిల్టర్లో నుంచి ఎస్ప్రెసో పడుతోంది. చిక్కటి నురుగుగా వస్తోంది, చూశారు. గమనిస్తే ఫిల్టర్ బౌల్లో ఉన్న చిల్లులు చాలా చిన్నగా ఉంటాయి. ఈ ఫిల్టర్ బౌల్లో పెట్టుకున్న కాఫీ పొడి మీద ఫోర్స్గా స్టీమ్ని పంపించేసరికి ఈ రకంగా నురగ నురగగా చిక్కగా ఎస్ప్రెసో వస్తుంది. ఎస్ప్రెసో 1 షాట్ వరకు వచ్చిన తర్వాత ఈ సెలెక్టర్ నాబ్ని వెనక్కి తిప్పేసుకుంటే ఎస్ప్రెసో రావటం ఆగిపోతుంది. ఫ్రెష్గా తయారైన ఎస్ప్రెసోని చూశారు. పైన నురుగుతో ఎంతో బాగుంది కదూ. ఇలా తయారు చేసుకున్న ఈ ఎస్ప్రెసోని షార్ట్ గ్లాసులోకి పోసుకోండి. కొన్ని ప్రాంతాల వారు ఈ ఎస్ప్రెసోని ఇదే పళాన తాగటానికి ఇష్టపడతారు. గమనిస్తే ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతాను మంచి కాఫీ వాసనతో నిండుతుంది. కాఫీ వాసనని ఇష్టపడని వారు ఉండరేమో కదా. ఇప్పుడు ఈ ఎస్ప్రెసోని ఉపయోగించి కాఫీని తయారు చేయటం చూద్దామా. మిల్క్ ఫోమింగ్ మగ్గుని తీసుకుని దాంట్లోకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని కానీ లేదా పొడి చేసిన పంచదారని కానీ తగినంత వేసుకోండి. ఆ పైన చల్లపరచుకున్న పాలని పొయ్యండి. ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్ని ఈ మగ్గులో పెట్టుకుని ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ స్టీమ్ సెలెక్టర్ నాబ్ పూర్తిగా ఎడమవైపుకి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టీమర్ నాజిల్ని ఈ పాల మగ్గులోకి దింపండి. ఇక్కడ చూపించటానికి వీలుగా ఉంటుందని ఒక ట్రాన్స్పరెంట్ కప్పులో నీళ్లు పోసి చూపిస్తున్నాను. ఈ బొమ్మలో చూపించినట్టు స్టీమర్ నాజిల్ ఈ కప్పులో పోసుకున్న నీళ్లలో ఏపాటి దింపామో చూస్తున్నారు కదా, అదే రకంగా పాలలో కూడా అంతే దింపాలి. ఈ లెవెల్లో ఆ స్టీమర్ నాజిల్లో నుంచి వచ్చే స్టీమ్ పాలని పై వరసన బాగా కదుపుతుంది కాబట్టి నురగ వస్తుంది. ఇప్పుడు ఒక చేత్తో స్టీమర్ నాజిల్ ముంచిన ఈ మగ్గుని పట్టుకుని మరొక చేత్తో ఈ స్టీమ్ కంట్రోల్ నాబ్ని చాలా మటుకు ఓపెన్ చేయండి. ఇలా చేసినప్పుడు ఈ స్టీమర్ నాజిల్లో నుంచి ఫోర్స్గా స్టీమ్ రావాలి. అంతదాకా స్టీమ్ కంట్రోల్ నాబ్ని తిప్పండి. ఫోర్స్తో స్టీమ్ రాబట్టి పాలు అక్కడే తిరిగి నురగ వస్తుంది. మగ్గుని గట్టిగా పట్టుకోండి. అలాగే థర్మామీటర్ మీద రీడింగ్ని కూడా గమనిస్తూ ఉండండి. పాలు ఏపాటి వేడెక్కినాయో ఈ థర్మామీటర్లోని రీడింగ్ వలన తెలుస్తుంది. కాసేపు అయ్యేసరికి గమనిస్తున్నారు ఈ మగ్గులో పాలమట్టం పెరిగింది. స్టీమ్ని ఫోర్స్గా ఈ పాలలోకి పంపించేసరికి పాలు అక్కడే తిరిగి చిన్న చిన్న బుడగలుగా తయారవుతుంది.
అనుభవం మీద ఈ పాలని ఫోమ్ చేయటం తెలుస్తుంది. థర్మామీటర్లో రీడింగ్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చినప్పుడు స్టీమ్ కంట్రోల్ నాబ్ని పూర్తిగా మూసేయండి. అప్పుడు ఈ స్టీమర్ నాజుల్లో నుంచి స్టీమ్ రావటం ఆగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు, మగ్గులో సగం దాకా తీసుకుంటే పైదాకా తెల్లటి నురగతో పాలు వేడెక్కినాయి. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఎందుకు తీసేశామంటే ఈ టెంపరేచర్లో కాఫీని కలుపుకుని తాగితే నోరు కాలదు. ఇప్పుడు తయారు చేసుకున్న ఎస్ప్రెసోని సర్వింగ్ కప్లో పోసుకోండి. కాఫీ తయారు చేసుకున్నాక కప్పులో అందంగా కనబడాలంటే ఈ ఎస్ప్రెసోని కూడా కాస్త నురగగా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి స్టీమర్ నాజుల్ని ఈ కప్పులోని ఎస్ప్రెసోలోకి పెట్టుకుని కాసేపు స్టీమ్ చెయ్యండి. గమనిస్తున్నారు, చిన్న చిన్న బుడగలు ఈ ఎస్ప్రెసో మీద తయారవుతున్నాయి. కాఫీకి స్వతహాగా నురగ వచ్చే గుణం ఉంది, కాబట్టి కాస్త కదిపారంటే మంచి నురగ వస్తుంది. ఈ కప్పులో ఇందాక మనం పోసిన ఎస్ప్రెసోకి దీనికి తేడా చూడండి. నురగతో ఎంతో బాగుంది కదూ. ఇప్పుడు మెషిన్ని స్విచ్ ఆఫ్ చెయ్యండి. ఇలా ఎస్ప్రెసో కూడా నురగతో ఉంటే నురగగా తయారు చేసుకున్న పాలని పోసి డిజైన్స్ తయారు చేసుకోవచ్చు. మగ్గుని ఫర్మ్గా పట్టుకుని మెల్లిగా పాలని ఈ కప్పులో పొయ్యండి. ఇక్కడ చూడండి, ఎస్ప్రెసో కాఫీ తయారైంది. కాఫీ ఆర్ట్ బాగా తెలిసిన వారైతే డిజైన్స్ వేసుకోవచ్చు. ఎస్ప్రెసో కాఫీని ఇంట్లోనే తయారు చేసుకోవటం నేర్చుకున్నాం కాబట్టి ఇక మెల్లిగా డిజైన్స్ వేసుకోవటం కూడా నేర్చుకుంటే కాఫీ చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది. చిన్న మార్పుతో మంచి మోకా కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు. మోకా కాఫీ తయారు చేసుకోవటానికి కోకో పౌడర్ 1/4 టీ స్పూన్ తీసుకోండి. కాఫీ కెరేఫ్లో కోకో పౌడర్ని వేసుకుని దాన్ని డ్రిప్ ట్రే మీద పెట్టుకోండి. ఇందాక చెప్పుకున్న విధంగా ఎస్ప్రెసో షాట్ తీసుకోండి. ఆ పైన ఇందాక చెప్పుకున్న విధంగా నురగ పాలతో కాఫీని తయారు చేసుకోండి. అంతే, చాక్లెట్ ఫ్లేవర్తో మోకా కాఫీ తయారవుతుంది. ఇన్ని నేర్చుకున్నాం, ఒక సింపుల్ డిజైన్ కూడా వేయటం నేర్చుకుందాం. ఒక టూత్పిక్ తీసుకుని మధ్యలో తెల్లగా ఉన్న నురగ భాగం అంచుల వెంబడే తిప్పుతూ వెళ్ళారంటే ఈ రకమైన డిజైన్ వస్తుంది. కాఫీని తయారు చేసుకున్నాక ఈ కాఫీ మేకర్ని స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోకండి. మంచి కాఫీని తాగారు కదా, ఇప్పుడు ఈ కాఫీ మేకర్ని క్లీన్ చేసుకోవటం కూడా చూద్దాం. స్టీమర్ నాజిల్ కింద ఏదైనా బౌల్ పెట్టుకుని ఈ స్టీమ్ కంట్రోల్ నాబ్ని పూర్తిగా ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసినప్పుడు దానిలో నుంచి స్టీమ్ బయటికి వచ్చేయాలి. ఒకవేళ స్టీమ్ రాకపోతే అప్పుడు పిన్నీస్ తీసుకుని ఈ స్టీమర్ నాజిల్ లోపలికి పొడవండి. స్టీమ్ అంతా బయటికి వచ్చిన తర్వాత ఈ ఫిల్టర్ హోల్డర్ని మెషిన్ నుంచి తీయండి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే స్టీమ్ అంతాను పూర్తిగా పోయిన తర్వాతే ఈ ఫిల్టర్ హోల్డర్ని బయటికి తీయాలి. లేకపోతే ఈ ఓపెనింగ్ నుంచి ఒక్కసారిగా స్టీమ్ వచ్చి యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఈ ఫిల్టర్ బౌల్ని బోర్లిచ్చి చూడండి. ఇందులో పెట్టుకున్న కాఫీ పౌడర్ కేక్ లాగా తయారైంది. దానర్థం దీంట్లో నుంచి పూర్తిగా కాఫీ ఎసెన్స్ అంతాను బయటికి వచ్చేసినట్టు లెక్క. ఈ ఫిల్టర్ హోల్డర్ని ఫిల్టర్ బౌల్ని కడగండి. అలాగే ఈ డ్రిప్ ట్రేని బయటికి లాగి విడదీసి దాన్ని కూడా చక్కగా కడుక్కోండి. ఇప్పుడు ఈ ట్యాంక్ మూతను ఓపెన్ చేసి లోపల ఏపాటైనా నీళ్లు మిగిలితే అవి వంచేయండి. ఎందుకంటే ఈ ట్యాంక్ అల్యూమినియంతో తయారు చేసినది కాబట్టి వాడనప్పుడు నీళ్లు ఉంచటం మంచిది కాదు. ఇప్పుడు ఈ స్టీమర్ నాజిల్ని క్లీన్ చేసుకోండి. పీచు తీసుకుని దానితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ స్టీమర్ నాజిల్ని పాలలో ముంచి స్టీమ్ చేసినప్పుడు ఈ స్టీమర్ నాజిల్ మీద పాల వలన తరకలాగా కడుతుంది, కాబట్టి దాన్ని శుభ్రపరచుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇప్పుడు ఒక పొడిగుడ్డ తీసుకుని ఈ మెషిన్ని శుభ్రంగా తుడవండి. ఈ స్టీమర్ నాజిల్ని లోపలికి తోసి ఈ ట్యాంక్ పైన మూత పెట్టుకోండి. కానీ బిగించకండి, లోపల తడిగా ఉంది కదా, కాస్త గాలి పారటం అవసరం. కాఫీ మేకర్ మళ్ళీ కాఫీ తయారు చేసుకోవటానికి రెడీగా ఉంది. బయట ఇదే ఎస్ప్రెసో కాఫీని ఎంతో ధర పెట్టి తీసుకోవలసి వస్తుంది. ధరని కాదు కానీ మంచి కాఫీ ఎంజాయ్ చేయాలంటే చుట్టుపక్కల ప్రదేశం కూడా నీట్గా ఉండాలి. ఇంటికన్నా నీటైన ప్రదేశం ఇంకేదుంటుంది చెప్పండి. ఒక మంచి కాఫీ మేకర్ని
తెచ్చుకుంటే ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా రుచికరమైన ఎస్ప్రెసో కాఫీని తయారు చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కూడా ఉండదు. చూశారు కదా, ఇంట్లోనే ఎస్ప్రెసో తయారు చేసుకోవటం, దాన్ని ఉపయోగించి చూడటానికి ఎంతో బాగుండే మంచి కాఫీని తయారు చేసుకోవటం నేర్చుకున్నాం. ఈ మూవీ క్లిప్లో చూపించినవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.